గోపిచంద్ గారు, వెల్కమ్ టు గుల్టే. ఐమ్ అభిలాష. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? ఇది 1 వీక్ కదా సార్ రిలీజ్కి. సో వాట్స్ యువర్, అంటే ఇప్పుడు నర్వస్నెస్ ఉందా లేకపోతే యూ కామ్? అంటే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది, మేబీ స్టార్టింగ్ ఆఫ్ ది కెరీర్ అట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఏం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, ది మూవీ కేమ్ అవుట్ వెరీ వెల్, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే జయం, నిజం, వర్షం, యజ్ఞం, రణం, శౌర్యం, సౌఖ్యం, సాహసం, శంఖం, తర్వాత లౌక్యం, పంతం, రామబాణం, ఇప్పుడు విశ్వం, ఈ అమ్మ అనే అచ్చుతో మీ కనెక్షన్ ఏంటి సార్? అట్లేం లేదండి, ఇది డైరెక్టర్ పెట్టిన పేరు అది. అంటే ఇన్ని 13 వచ్చాయి కదా సార్ మీకు ఒక, అది బాగుంది సార్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇప్పుడు మనం విశ్వనాథ్ గారి కెరియర్ గురించి ఆలోచిస్తే, అంటే స్వాతిముత్యం, శంకరాభరణం అన్నీ ఎస్తో స్టార్ట్ అవుతాయి, మేమన్నీ అమ్ముతో ఎండ్ అవుతాయి. సో నేను పెట్టింది కాదు బేసికల్లీ, బట్ నాకు అట్లా సెట్ అయినాయి అంతే. అది ఎలా ట్రెండ్గా మారింది? ఏంటంటే కంటిన్యూస్ లైన్ కొన్ని సినిమా కంటిన్యూస్ హిట్ అవడంతో అది మేబీ నేను సెంటిమెంటల్గా పెట్టమంటున్నాను కావాలని అనుకుంటున్నారు బేసిక్, నాకు తెలియదు అది బేసిక్లీ. ఓకే, అది ర్యాండమ్గా అట్లా సెట్ అయినాయి, అది అట్లా వర్కౌట్ అవుతుంది. ఓకే, రియల్లీ ఓకే, నైస్ నైస్. సో ఇప్పుడు శ్రీను వైట్ల గారు, గోపిచంద్ గారు, అంటే మీరు మీ కెరియర్ సేమ్ పాయింట్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఇట్ ఫీల్స్ లైక్ దిస్ కొలాబరేషన్ వాజ్ మెంట్ టు హ్యాపెన్ అట్ సమ్ పాయింట్. ఎందుకంటే ఓకే, శ్రీను వైట్ల గారు, గోపిచంద్ గారు మూవీ అంటే వీళ్ళు ఎప్పుడో పని చేశారా, అవును ఇది ఫస్ట్ టైమా, ఫస్ట్ టైం అని అనిపించట్లేదు, ఎప్పుడో పని చేశారు, ఎప్పుడో కలిసి ఏదో వర్క్ చేశారనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే యూ బిన్ ట్రావెలింగ్. యా, అంటే ఇంతకుముందు లాంగ్ బ్యాక్ వర్క్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు సెట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఆయన కమిట్మెంట్స్ వల్ల. దాంతో మళ్ళీ నా కమిట్మెంట్ వెళ్ళటం వల్ల, బట్ మళ్ళీ కిలి 3 ఇయర్స్ బ్యాక్ కూర్చున్నప్పుడు ఒకసారి ఇట్లా చేద్దాం అనుకున్నాం, అప్పుడు ఓకే అనుకొని అట్లా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనమాట. సో అప్పుడు ఇంకేదైనా స్టోరీ ఉందా సార్, లైక్ ఇది డిస్కస్ చేసి విచ్ డిడ్ టేక్ ఆఫ్ ఫర్ ఎనీథింగ్ బిఫోర్? ఎస్ సార్. లేదు లేదు, మామూలుగా చేద్దామని అనుకున్నాం, బట్ ఆయన వేరే కమిట్మెంట్స్ అప్పుడు రావటం వల్ల కొంచెం దానికి అట్లా వెళ్ళటం వల్ల మళ్ళీ నేను మూవ్ అవటం వల్ల అట్లా లేట్ అయింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు 2001లో ఇంకా డిస్కస్ చేశారు, 2021లో కలిసి కలిసినప్పుడు మళ్ళీ అనుకున్నాం కొంచెం తప్పకుండా చేద్దాం గొప్పని. అప్పుడు దాని తర్వాత కూర్చొని ఒక 2 లైన్లు చెప్పారు, 2-3 లైన్స్ చెప్పారు, బట్ అవి నాకు అంతగా అనిపించలేదు సార్, కొంచెం నాకు సెట్ అవ్వ అనిపిస్తుంది అని, కానీ లేదని చెప్పి ఇంకో ఈ లైన్ చెప్పారు అనమాట. ఈ లైన్ అన్నప్పుడు బాగుంది సార్ ఇది, వీళ్ళు వర్క్ ఆన్ ఇట్ అంటే ఇంకా అక్కడి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక 1 లైన్ నుంచి స్క్రీన్ ప్లే వర్క్ కూడా ఒక జర్నీ ఉంటుంది డైరెక్టర్తో, అప్పుడు మీరు చదువుతూ చదువుతూ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కదా సార్? అంటే బేసికల్లీ నేను శ్రీను గారితో నేను ఫస్ట్ లైన్ అని చెప్పి, అంటే లైనే విన్నా, ఎందుకంటే ఈస్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నాకు ఆ ప్రాబ్లం ఉండదు మొత్తం. ఇంకా ఆయన చూసుకుంటే ఇప్పుడు ఏదైనా కొత్త కుర్రాడు అనుకోండి, అప్పుడు నేను ఎవ్రీ పార్ట్ ఆఫ్ కూర్చొని ఏంటనే చూసుకోవచ్చు, బట్ ఇక్కడ ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి నాకు ఆ బర్డెన్ తగ్గింది ముందులా మొత్తం. ఇంకా ఆయన చూసుకుంటే నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి లైన్ విన్న కానీ లైన్ బాగుందని, కానీ అప్పుడు ఆయన లైన్ ఓకే గోపి నీకు ఓకే, బట్ నాకు ఇంకా ఓకే కాదు, ఎందుకంటే దీంట్లో ఒక నా మార్క్ తీసుకురావటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఆయన కామెడీ ట్రాక్స్ కానివ్వండి, దాని స్టోరీ మిస్ అవ్వకుండా చేయటం అనేది ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 6-7 మంత్స్ పట్టింది దానికి. ఇంకా దాని తర్వాత అట్లా స్టోరీ. సో ఒక న్యూ కమర్తో మీరు జర్నీ చేస్తున్నప్పుడు యూజువలీ ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు? ఐ మీన్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ ఇన్పుట్స్, ఎందుకంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్గా మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ఒక లైన్ చెప్పింది, దాంట్లో ఇక్కడ బాగుంది, ఇక్కడ పడుతుంది, ఇది కొంచెం ఇంకా బెటర్గా చేద్దాం అని చెప్పి డెఫినెట్గా ఇన్పుట్స్ ఇస్తాం. ఎందుకంటే బేసిక్గా యాజ్ ఏ హీరోగా నేను ఆ కథతో నేను మామూలు ట్రావెల్ అవును, ఒక ఆడియన్గా వింటే నేను ఆ కథకి నేను ఎట్లా ఫీల్ అవుతాను కూర్చొని చూస్తున్నప్పుడు అట్లానే మాట్లాడుకుంటాను, తప్పితే నా హీరోకి నాకు ఇక్కడ ఫైట్ కావాలి, ఇక్కడ ఇది కావాలి, అట్లా నేను మాట్లాడిన ఎప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయను. ఆ స్టోరీకి ఏం డిమాండ్ చేస్తే అది బాగుంటుందని చెప్పి నేను ఇన్పుట్స్ ఇస్తాను. ఎప్పుడు ఆడియన్స్ మెంబర్గా, ఎప్పుడు యాజ్ ఆడియన్స్ మెంబర్గానే ఇస్తాను, ఎందుకంటే ఆ స్టోరీ నేను వేరే హీరో పెట్టుకొని చూస్తున్నప్పుడు నాకు ముందు ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది అనిపిస్తే అది ఓపెన్గా చెప్పేస్తాను. మేబీ సమ్టైమ్స్ ఐ మే గో రాంగ్, ఇప్పుడు తను కొంచెం ఉన్నప్పుడు లేసేది రాగానే ఓకే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే తను చెప్పింది కరెక్ట్ అన్నప్పుడు నేను ఓకే ఐ విల్ ఓకే తను కరెక్ట్గానే ఉన్నాను వదిలేస్తాను, లేదన్నప్పుడు నేను అడిగిన దానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు నేను అడుగుతాను దాన్ని కరెక్ట్ అని తీసుకుంటాను. దట్ ఈస్ వే ది డిస్కషన్ విల్ గో, బట్ వాట్ ఎవర్ డిస్కషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ బిఫోర్ ది షూట్ స్టార్ట్స్. వన్స్ ద షూట్ స్టార్ట్స్ ఇట్స్ డైరెక్టర్స్ జాబ్, ఐ వోంట్, నేను ఇంకా పట్టించుకోను. వన్స్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఓన్లీ ఎడిటింగ్ రూమ్లో, డబ్బింగ్ రూమ్లో సినిమా మొత్తం చూస్తాను, అప్పుడు నాకు ఏమైనా అనిపిస్తే నేను చెప్తాను, లేకపోతే లేదు.
ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మంచి మాట అన్నారు, మీరు ఒక ఆడియన్స్ మెంబర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు, నేను ఒక హీరోగా ఇవ్వనని. దట్ ఇస్ హౌ ఆల్ యాక్టర్స్ షుడ్ బి లైక్. అందరూ అలానే చేస్తారు, అందరూ అలానే చేస్తారు. కానీ ఆ పర్స్పెక్టివ్ మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టం కదా సార్? అంటే దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్, సో మీరు ఒక ఆడియన్స్ మెంబర్ గా ఎలాగ డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే నేనే ఒక జర్నలిస్ట్ గా డిఫరెన్షియేట్ చేయగలగట్లేదు. ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్. ఎందుకంటే ఇప్పుడు సార్ నా సినిమా కాదు, నేను వేరే సినిమా చూస్తున్నప్పుడు, వేరే హీరో సినిమా చూస్తున్నప్పుడు ఐ విల్ బి ఎన్ ఆర్డినరీ యాజ్ ఎ హీరో. ఐ విల్ వాచ్ యాజ్ ఎన్ ఆడినే కదా. అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎ పర్సన్ నారేటెడ్ స్టోరీ ఫార్ మీ, ఐ విల్ సీ, ఐ వోంట్ సీ మై సెల్ఫ్ ఇన్ దట్ స్టోరీ, ఐ విల్ సీ సమ్ అదర్ పర్సన్ ఇన్ దట్ స్టోరీ. ఇంకో హీరోని, ఏదో ఒక హీరో ఇంకో హీరోని పెట్టుకొని చూసుకుంటున్నప్పుడు నాకు ఆ సినిమా ఎక్కడ బోర్ కొడుతుంది, ఎక్కడ ఇది పడుతుంది అని నాకు అప్పుడే నేను జడ్జ్ చేయగలను. కానీ నన్ను నేను చూసుకున్నాను అనుకోండి, నా మీద నాకు స్వార్థం వచ్చేస్తుంది అక్కడ, ఓ నాకు ఇక్కడ ఇది కావాలి కదా, నా ఎలివేషన్ కావాలి అట్లా అనుకో. నేను వేరే హీరోని చూసుకుంటే నాకు అది ప్లస్ అయ్యింది, లేకపోతే నాకే మైనస్ అయ్యింది నన్ను నేను చూసుకుంటే. దట్స్ నైస్. సో సార్ మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉంటారా? అంటే థియేటర్స్కి వెళ్తారా యూజువల్లీ? అన్ని సినిమాలు చూస్తాను మొత్తం. ఓకే, ఎవ్రీథింగ్. ఓకే, మీకు ఈ మధ్య కాలంలో నచ్చిన సినిమాలు ఏదైనా ఉన్నాయా సార్? సినిమాలు వచ్చినాయండి, చాలా సినిమాలు వచ్చినాయి. అన్ని సినిమాలు బాగుంటాయి. అన్ని సినిమాలు నచ్చితే అదే, నాకు బేసిక్లీ అన్ని సినిమాలు చూస్తాను, అన్ని జోనర్స్ ఆఫ్ మూవీస్ చూస్తాను, ఆల్ లాంగ్వేజెస్ చూస్తాను. బేసిక్లీ చాలా మంచి మంచి సినిమాలు వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు విశ్వంలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అంటే విశ్వం అనేది ఇట్స్ నేమ్, టైటిల్ వచ్చింది హీరో నేమ్ అనమాట విశ్వం అనేది. ఓకే సార్. ఇట్స్ వెరీ డెప్త్ ఉన్న క్యారెక్టర్. అంటే ఒక ఇన్సిడెంట్ నుంచి పుట్టిన, దాని నుంచి దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనే దాంట్లో ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ అవుతుంది హీరో జర్నీ. అక్కడి నుంచి ఎట్లా మిగతా క్యారెక్టర్స్తో బ్లెండ్ అయింది, దాని నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్ళి తీసుకెళ్తూ, ప్లస్ అట్ ది సేమ్ టైం అండర్లైన్గా తన వర్క్ తను చేసుకుంటూ లాస్ట్ ఫైనల్గా ఎట్లా మిషన్ కంప్లీట్ చేశాడు అనేది. ఓకే సార్, ఇప్పుడు నాకు ఇది బాగా నచ్చింది, ఇలా మీరు ట్రైన్ సీక్వెన్స్ని హైలైట్ చేస్తున్నారు. అండ్ ఎందుకంటే ఒకప్పుడు, ఒక 15 సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు అలాగా ట్రైన్లో ట్రావెల్ జర్నీ చేసినప్పుడు మీరు స్ట్రేంజర్స్తో మాట్లాడేవాళ్ళు. నేను ప్రతి నెల ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు మాట్లాడట్లేదు, అందరు ఫోన్లలో చూసుకుంటుంటారు. సో ఇలాంటి కాలంలో ఇలా ఒక ట్రైన్ సీక్వెన్స్ అరగంటలో, ఇట్స్ వెరీ నొస్టాల్జిక్ ఫర్ మీ టు సీ. సో ఈ ట్రైన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది సార్? హిలేరియస్ గా ఉంటుందండి ట్రాక్ మొత్తం. ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ట్రైన్ సీక్వెన్స్, సినిమాలో చాలా, ఈవెన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని, ప్రతి సీను తను ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తూ అండర్ కరెంట్గా తన స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. బట్ ఈ ట్రాక్ ఆల్మోస్ట్ ఏంటంటే శ్రీను వైట్లు కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయింది, ట్రైన్ ఒకటి వెంకీలో ఉంది కాబట్టి డెఫినెట్గా దాంతో కంపేర్ చేస్తారు ఆయన. ఆయన అందుకనే గోపి నన్ను డెఫినెట్ దాంతో కంపేర్ చేస్తారు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని చాలా జాగ్రత్తగా చేశారు. అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ ఫోర్స్డ్గా అక్కడ ట్రైన్ సీన్ పెట్టాలని పెట్టలేదు, బట్ స్టోరీ డిమాండ్స్ ది పీపుల్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ ద ట్రైన్. ఆ సీన్ అట్లా ఉంది, దాంట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ వేగా చెప్తూనే అండర్ కరెంట్గా ఒక టెన్షన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. దట్స్ కేమ్ అవుట్ వే. అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ట్రైన్లో, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 15 క్యారెక్టర్స్ ఉంటాయి. అది చాలా, అంటే ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనమాట. అది అందరూ పెద్ద పెద్ద, ఎస్పెషల్లీ నరేష్ గారు, వెన్నెల కిషోర్, విటి గణేష్, ప్రగతి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ అనిపిస్తుంది. కొంతమంది క్లాసిక్ కమీడియన్స్. అవునా? అంటే ప్రతి సీన్స్, ఈవెన్ హీరోయిన్ ట్రాక్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. ఇట్స్ వెరీ, షీఈస్ అ వెరీ గ్రీడీ పర్సన్. ప్లస్ హీరోయిన్ ఫ్యామిలీ అట్లా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ పెక్లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట దాంట్లో. నైస్. ఇప్పుడు భీమాలో మీతో ఇంటరాక్ట్ చేశాను సార్, మీడియా ఇంటరాక్షన్లో మీరు అన్నారు, ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పారు, కమర్షియల్ ఫిల్మ్స్ విల్ నెవర్ బి అవుట్డేటెడ్. దానికి ఎప్పుడు ఒక మార్కెట్ ఉంటుంది, దానికి ఎప్పుడు ఒక రెసనెన్స్ ఉంటుంది అని మీరు చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో ప్యారలల్ గానే ఒక కాన్వర్సేషన్ నడుస్తుంది ఊర్, అంటే మనం ఇలాగ 4 యాక్షన్ సీక్వెన్సెస్, 3 పాటలు, అలాగే ఒక ప్యాకేజ్ లో మూవీలు జనాలు తక్కువ చూస్తున్నారు, మోస్ట్లీ ఒక కాన్సెప్ట్ చుట్టూ తిరగాలని. సో ఇప్పుడు మీకు ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి మీరు అనుకుంటున్నారు, ఓకే ఇలా కమర్షియల్ ఫిల్మ్ లో కూడా ఒక కాన్సెప్ట్ ఉండాలి, ఒక ఎలిమెంట్ ఉండాలి, ఏదో ఒకటి షాక్ చేయాలి, అలాంటి డిస్కషన్ ఏదైనా నడిచిందా విశ్వంకి? లేదండి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఒక 4 సాంగ్లు, 4 ఫైట్లు పెడితే అది కమర్షియల్ సినిమా అవ్వదు. ఓకే, when a fight comes, the audience has to feel, now the fight has to be there. ఆ ఫీల్ వస్తే నా ఫైట్ వర్కౌట్ అయ్యింది. ఏదో ఫైట్ పర్పస్ కోసం ఫైట్ పెట్టడం వర్కౌట్ కాదు. అది ఎన్ని, అది కమర్షియల్ సినిమా అయినావండి, ఎనీ సినిమా, కాన్సెప్ట్ మూవీ అయినావండి, ఆ ఫైట్ డిమాండ్ చేయాలి. ఆడియన్స్ కూర్చున్న థియేటర్లో కూర్చున్న ఆడియన్స్, ఇక్కడ ఫైట్ వస్తే బాగుండదు, ఇక్కడ హీరో కొడితే బాగుండదు అని ఫీల్ అయితే ఆ ఫైట్ వర్కౌట్ అయ్యింది. అప్పుడు ఫైట్ వస్తే ఇంకా అరుస్తారు, దే విల్ ఫీల్ అడ్రినాలిన్ రష్ అట్లా వస్తుంది. ఈవెన్ సాంగ్స్ కూడా బ్లెండ్ అయ్యి రావాలి బేసిక్లీ సాంగ్. ఆ స్టోరీ డిమాండ్ చేయాలి. లేదో ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు జస్ట్ ఇంట్రోల్ బిఫోర్ ఒక సాంగ్, క్లైమాక్స్ ఒక సాంగ్ అట్లా వేసామనుకోండి,
ఆడియన్స్ లేచి వెళ్ళిపోతే లేకపోతే ఫోన్లు చూసుకుంటే కూర్చుంటారు. ఆ స్టోరీలో నుంచి ఆ సాంగ్లో ఒక స్టోరీ రన్ అవుతుంది అనుకోండి, కూర్చొని చూస్తారు. జస్ట్ ఓన్లీ ఫర్ డ్యాన్స్ చేస్తే చూడరు. అంటే ఆ స్టోరీ డిమాండ్ చేసి, అక్కడ సీన్ డిమాండ్ చేసి అవి వర్కౌట్ అవుతాయి. కానీ లేకపోతే ర్యాండమ్గా పెట్టేసి ఇది కమర్షియల్ సినిమా వర్కౌట్ అవుతుంది, అట్లా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ కమర్షియల్ సినిమా నవ్ ఇట్ వర్కౌట్ ఎనీ డే, ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలుగా. ఆ ప్యాటర్న్గా మీరు కరెక్ట్గా తీసుకెళ్తే ఇట్ విల్ పే బిగ్. మామూలుగా పే చేయదు కమర్షియల్ సినిమా, అట్లట్లట్లా పే చేయదు. కరెక్ట్గా కొడితే అది దిమ్మ తిరిగేలాగా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయాలంతే. అంటే ప్రాపర్గా లింక్డ్గా స్క్రీన్ప్లే పర్ఫెక్ట్గా బాగా టైట్గా తీసుకొచ్చి పెడితే నో డౌట్ ఇట్ విల్ వర్క్అవుట్. సార్, ఈ మూవీలో యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? యాక్షన్ మంచి యాక్షన్ ఉంది. అంటే బేసిక్లీ శ్రీను గారు ఒకటి ఫిక్స్ అయ్యారు ఏంటంటే, మామూలుగా ప్రతి సినిమాలో మామూలుగా ఒక ఎలివేషన్స్ అట్లా ఇచ్చా, కొన్ని సినిమాలు డిమాండ్ బట్ నాకు అట్లా ఇవ్వాలనుకోవట్లేదు. గొప్ప ఈ సినిమా కొంచెం నేను డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. వెరీ స్లీక్ యాక్షన్ పెట్టారు, వెరీ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట యాక్షన్. అంటే డ్యూరేషన్ ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ 3 మినిట్స్ అట్లా ఉన్నా కూడా బట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంత బాగా వచ్చింది యాక్షన్ సీక్వెన్స్. మీరు ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీకు యాక్షన్ చాలా నచ్చుతుందని, పర్సనలీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారని. వాట్ డూ యూ ఎంజాయ్ అబౌట్ యాక్షన్? ది ఇంపాక్ట్ అండి బేసిక్లీ. అంటే ఇప్పుడు యాక్షన్ కూడా ఏంటి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక సీన్ డిమాండ్ చేస్తే మీరు 10 మంది కాదు 100 మంది కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తాడు ఆడియన్స్. ఆ సీన్ డిమాండ్ చేయాలి. సీన్ డిమాండ్ చేయకుండా మీరు ఇద్దరు కొట్టినా కూడా చూడరు, ఎందుకు వచ్చిందా బాబు యాక్షన్ బోర్ కొడుతుందని ఫీల్ అవుతారు. బట్ నాకు ఆ ముందర ఉంటుంది ఆ సీన్, ఒక యాక్షన్ ముందు వచ్చే ముందు ఒక బిల్డప్ ఒకటి ఉంటుంది చూసారా. అంటే ఆ సీన్ ఒక మొత్తం రౌండ్ ఆఫ్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది, అవన్నీ వస్తేనే యాక్షన్ పండిద్ది. లేకపోతే అట్లా చేసినప్పుడు యాక్షన్ కానీ ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ నేనే కాదు, ఇప్పుడు లేడీస్ కానీ ఎవరైనా కూడా పర్ఫెక్ట్ యాక్షన్ వస్తే ఎంజాయ్ చేస్తారు థియేటర్లో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కైండ్ ఆఫ్ యాక్షన్? అంటే మార్షల్ ఆర్ట్స్ యాక్షనా, లేకపోతే స్లీక్ యాక్షనా, కొంచెం ఎలివేషన్ టైప్ యాక్షనా? డూ యూ హ్యావ్ అ ఫేవరెట్ యాక్షన్ మూవ్? అంటే డిపెండ్స్ అపాన్ ది సీన్ బట్టే వస్తాయండి బేసిక్లీ. కొన్ని కొన్ని సీన్స్లో స్లీక్ యాక్షన్ బాగుంటుంది, కొన్ని కొన్ని టైమ్స్లో ఆ ఎలివేషన్ ఇస్తేనే యాక్షన్ పండిద్ది. అది ఆ ఎలివేషన్ ఇవ్వాలి అట్లా కొన్ని కొన్ని వాటి. మీకు చేయడానికి ఏది నచ్చుతుంది సార్? అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయా? ఓకే సార్, ఇప్పుడు మీరు మాటేరా అని ఇటలీలో ఒక కొత్త లొకేషన్లో షూట్ చేశారు కదా సార్? అవును, బేసిక్ ఫస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేస్తాను అక్కడ మాటేరాలో. నాకు తెలిసి తెలుగులో నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు, అంటే కొన్ని హిందీ మూవీస్లో చేశారని. బట్ వెరీ యూనిక్ లొకేషన్, అది చాలా బాగుంటే ఒక యాంటిక్ లాగా ఉంటుంది అన్నమాట. అది యాంటిక్ అంటే మొత్తం ఆల్మోస్ట్ మన జేమ్స్ బాండ్ సినిమాలో దేంట్లోనే ఉంది అది బేసిక్లీ. అదేదో ఒక సినిమాలో చూశాను, బట్ వెరీ పెక్యులర్ లొకేషన్ అక్కడ. అది చాలా బాగుంది, అంటే అన్ని రాకీ లాగే ఉంటాయి, మొత్తం ఇల్లు కూడా అక్కడ లోపలే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది అది ప్లేస్. దట్స్ ది ఫస్ట్ టైం వాట్ వీ శ్రీను గారు వెళ్ళి చూశారు, చాలా మంచి లొకేషన్. అది దాని తర్వాత రోమ్, ఇట మిలాన్, సెర్డీని అని ఈ సాంగ్ చేశాం, మెలోడీ సాంగ్. ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్ విజువల్గా, మీకు చాలా బాగుంటుంది ఈ సాంగ్. కానీ వర్క్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాం అనమాట. వెరీ డేంజరస్ ప్లేస్ అది. వీళ్ళు అక్కడ వీళ్ళు ఎన్ని అంటే ప్రతి సీ దగ్గర శాండ్ అట్లా ఉంటుంది, బట్ ఈ ప్లేస్ దగ్గర ఎవ్రీ రాకీ ఏరియా అనమాట మొత్తం. ప్లస్ ఒక్కో చోటుకి వెళ్ళినప్పుడు ఒక సపోజ్ మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, దీని పక్కన ఆల్మోస్ట్ డెప్త్ కొన్ని 1000 ఫీట్ డెప్త్ ఉంటుంది. ఏమాత్రం స్లిప్ అయినా వెళ్ళిపోతాం లోపలికి, తెలియదు. ఇట్స్ వెరీ రిస్కీ ప్లేస్ బట్ ఇట్స్ లొకేషన్ ఇట్స్ వెరీ నైస్. నైస్, లవ్లీ. సో సార్, వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ అంటే ఇప్పుడు మీరు అబ్రాడ్లో షూట్ చేయడం ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఇండియాలో మన హైదరాబాద్లో షూట్ చేయడం ప్రిఫర్ చేస్తారా? ఇండియాలోనే బెటర్. ఇండియాలోనేనా? అబ్రాడ్ షూటింగ్ వెళ్తే డే నైట్ తొందరగా పరిగెత్తాలి అంతరా, ఇక్కడే హై పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అబ్రాడ్ జస్ట్ ఓన్లీ వెకేషన్కి వెళ్తే బాగుంటుంది. ఐ మీన్ పని కోసం వెళ్తే ఏమి ఎంజాయ్ చేయలేము, ఎంజాయ్ చేయలేము. బట్ అట్ సేమ్ ఏంటంటే హెక్టిక్గా ఉంటుంది, ఎందుకంటే వర్క్ అంత దూరం నుంచి వెళ్ళినప్పుడు, ఇంతమంది క్రూ వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద వర్క్. బట్ కంటిన్యూస్గా డే నైట్ ఎర్లీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ నైట్ దాకా ఉంటుంది, ఇక్కడైతే రిలాక్స్ హాయిగా చేసుకోవచ్చు. ఓకే. సో మీ బయోగ్రఫీలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏదనిపిస్తుంది అంటే, మీరు రష్యాలో బీటెక్ చదివారు, అంటే అక్కడ బీటెక్ కట్టారో లేదో తెలియదు కానీ బ్యాచిలర్ ఇంజనీరింగ్. సో అంటే అమెరికాకి వెళ్ళి చదవడం తెలుగు వాళ్ళలో చాలా కామన్, అండ్ ఐ థింక్ రష్యాలో మిగతా సోవియట్ దేశాల్లో మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. అసలు ఆ టైంలో మీరు రష్యా ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే నా కజిన్స్, నాకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారండి అక్కడ చదువుతూ ఉన్నారు. అప్పుడు నాకు అప్పుడు అక్కడ వెళ్ళాలనిపించింది. అంటే అప్పుడు నాకు, నేను చదువుతున్నప్పుడు నేను మై బ్రాటప్ ఇన్ చెన్నై, నాకు అప్పుడు అక్కడ చెన్నైలో నాకు కుదరలేదు అనమాట ఇంజనీరింగ్, అందుకని నాకు అక్కడ దొరికింది.
ఓకే, సో రష్యాలో ఎక్కడ చదువుకున్నారు సార్ ఎగ్జాక్ట్? ఐ స్టడీడ్ రస్తోవ్ ఆన్ డాన్. రస్తోవ్ ఆన్ డాన్, ఆన్ టాన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ది రష్యా. ఓకే, రస్తోవ్ ఆన్ డాన్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఓకే, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఐ థింక్ సిలబస్ అంతా రష్యన్ లోనే ఉంటుంది. రష్యన్ సిలబస్ ఏ మొత్తం. ఆల్మోస్ట్ వి హాడ్ టు స్టడీ ఇన్ ది ఫుల్ రష్యన్ లాంగ్వేజ్. ఫస్ట్ 1 ఇయర్ విల్ బి ఇన్ ది రష్యన్ లాంగ్వేజ్ కోర్స్ ఏ మొత్తం నేర్చుకోవాలి 1 ఇయర్. దాని తర్వాత విల్ ఎంటర్ ఇంటూ ది కోర్స్ మెయిన్. సో 5 ఇయర్స్ చదివారు మీరు అక్కడ. ఇప్పటికీ రష్యన్ గుర్తుందా సార్? అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లేదు, మర్చిపోయాను, బట్ స్టిల్ ఐ కెన్ రిమెంబర్ ది వర్డ్స్ అండ్ ఐ కెన్ ఇఫ్ ఎనీబడీ టాక్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఆ ప్లేస్ ఇంకా ఉందా అలానే, లేకపోతే కొంచెం వార్ వల్ల ఏదైనా అయ్యిందా? ఆ ప్లేస్ కాలేదు, అంటే యుక్రెయిన్ ఎక్కువ ఇదైంది కానీ, బట్ దట్ ప్లేస్ ఇస్ సేమ్, రష్యాలో బాగానే ఉంది. ఓకే సార్, ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం భాష నేర్చుకోవడం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ టూ సన్స్, విరాట్, విహాన్, వియాన్, వియాన్, వియాన్ చిన్న పిల్లలు కదా ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడే సినిమాలు చూడడం మొదలు పెట్టుంటారు, యువర్ సెకండ్ వన్ అండ్ బోత్ విల్ సీ సినిమాలు చూస్తారు బాగా. ఎలాంటి సినిమాలు నచ్చుతాయి వాళ్ళకి? వాళ్ళకి అన్నీ నచ్చుతాయి బేసిక్లీ. వాళ్ళకు పెద్ద అబ్బాయికి అయితే యాక్షన్ కావాలి, చిన్నోడైతే ఇంకా కొంచెం కార్టూన్స్ కొంచెం అన్ని అట్లా చూస్తూ ఉంటాడు, బట్ యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తారు వాళ్ళు కూడా. మీకు వచ్చి చెప్తారా ఇలా చేయండి నాన్న ఇలా చేయండి? చిన్నోడు కాదు, చిన్నోడికి ఇంకా తెలియదు, పెద్దోడు చెప్తాడు. ఓకే, అంటే వాడికి యాక్షన్ ఏమైనా చూసిన సినిమా చూసిన నువ్వెందుకు ఇట్లా చేసి ఫైట్ ఇట్లా చేయొచ్చు కదా అంట. ఇంట్రెస్టింగ్. అండ్ మీ వైఫ్ కూడా మీ మూవీస్ ఎక్కువ చూస్తుంటారు? షీ హాస్ ఇన్పుట్స్. యా, ఇన్పుట్స్ ఉంటుంది. ఓకే ఓకే, క్రిటిసైజ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం సపోర్ట్ చేస్తుంది, డెఫినెట్గా నో డౌట్. బట్ క్రిటి అంటే డెఫినెట్ తప్పులు చెప్తాయి, ఇక్కడ తప్పులు ఉన్నాయి ఇది కరెక్ట్ చేసుకో నెక్స్ట్ అని చెప్పి. మీరు స్క్రిప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారా? స్క్రిప్ట్ డిస్కస్ చేయండి, బికాస్ వన్స్ ఆఫ్టర్ ది మూవీ చూసిన తర్వాత మాట్లాడే తప్ప స్క్రిప్ట్ దాకా అట్లా. ఓకే, ఇంట్రెస్టింగ్. సో సార్ మంచి, అంటే పండుగ రోజు రిలీజ్ అవుతుంది, దిస్ ఇస్ అ ఫ్యామిలీ మూవీ. యా, కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. అండ్ పండుగ రోజే జనాలు ఫ్యామిలీస్ తో వెళ్తారు. అంటే కంప్లీట్గా శ్రీను గారి సినిమా ఎలా ఉంటుందో, మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్, అంటే కామెడీలో కూడా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కామెడీస్, కొన్ని డబుల్ మీనింగ్ కామెడీ ఉంటుంది, బట్ దిస్ వెరీ క్లీన్ కామెడీ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే ఎక్కడ లాంగ్వేజ్ కూడా వెరీ క్లీన్, చాలా బాగా మంచి లాంగ్వేజ్, అంటే హెల్దీ హెల్దీ ఐ కెన్ టెల్ ఇన్ హెల్దీ లాంగ్వేజ్లో పాటు కామెడీతో మీరు ఎంజాయ్ చేయొచ్చు. మా తాతయ్య వాళ్ళతో వెళ్తే ఆక్వర్డ్నెస్ ఉండదు, ఏం ఉండదు, కంప్లీట్ చిన్నపిల్లల దగ్గర నుంచి హాయిగా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ సినిమా చూసుకుని నవ్వుకుంటూ బయటికి రావచ్చు, మంచి సినిమా చూసుకుని తృప్తిగా ఉంటుంది, నో డౌట్. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ నాని అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ గుల్టీ. హాయ్, దిస్ ఇస్ సమాంతా అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ గుల్టీ. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulka Salman and you're watching me on Gulti. Hi, name is Sobhita Dhulipala. Meer nan chustunnaru Gulti.com lo. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.